అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఈ శని దోషం అనేది తప్పనిసరిగా ఉంటుందంటారా? ఇక్కడ శని దోషం అనేది రెండు రకాలుగా మనం చూసుకోవాలి. ఒకటి జాతక రీత్యా, రెండవది గోచార రీత్యా. జాతక రీత్యా అంటే ఒక వ్యక్తి జన్మించినప్పుడు అతని యొక్క జన్మలగ్న కుండలిలో ఆ శనిగ్రహము ఏ ఏ స్థానాల్లో ఉంటుంది అనే దాన్ని బట్టి అతను మంచి స్థానాల్లో ఉన్నాడా, చెడు స్థానాల్లో ఉన్నాడా, మిత్రక్షేత్రంలో ఉన్నాడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, ఉచ్చక్షేత్రంలో ఉన్నాడా, నీచక్షేత్రంలో ఉన్నాడా అనేటువంటి దాన్ని బట్టి ఆ జాతకంలో శని బలీయుడా కాదా అనేటువంటి స్థితిని బట్టి శనిగ్రహ దోషము జాతకునికి ఉంటుంది. అలాగే జాతకంలో వచ్చేటువంటి వ్యక్తికి జాతక ప్రకారంగా వచ్చేటువంటి దశలు ఉంటాయి, మహర్దశలు అంటాము. అటువంటి మహర్దశల్లో శని మహర్దశ వస్తుంది. శని మహర్దశ 19 సంవత్సరములు. ఈ 19 సంవత్సరములు శని మహర్దశలో ఈ జాతక వ్యక్తి యొక్క జాతకంలో శని ఏ స్థానంలో ఉన్నాడు, బలంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా, మంచి స్థానంలో ఉన్నాడా, మంచి స్థానంలో లేడా అనే దాన్ని బట్టి శని ఇచ్చే ఫలితాలు అది మంచి ఫలితాలా చెడు ఫలితాలను ఆధారపడి ఉంటుంది. అది ఒక రకమైనటువంటి శని దోషము లేదా శని ఇచ్చేటువంటి ఫలితాలు అని చెప్పుకోవచ్చు. ఇక రెండవది గ్రహచార రీత్యా అంటే గోచార రీత్యా. గోచారము అంటే మనకి ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి శని ఒక్కొక్క రాశి నుంచి ఒక రాశికి మారుతూ ఉంటాడు. అలా మారినప్పుడు మనకుండేటువంటి జన్మ రాశి ఏదైతే ఉంటుందో జన్మ నక్షత్ర ప్రకారంగా లేదా మన యొక్క నామనక్షత్ర ప్రకారంగా మనకి వచ్చేటువంటి రాశి ఉంటుందో ఆ రాశికి ఆ యొక్క శనిగ్రహము ఏ స్థానంలో ఉంది అంటే 4వ స్థానము అంటే ఏమంటారు, అర్ధాష్టమ శని అంటారు. 8వ స్థానము అష్టమ శని అంటారు. 12వ స్థానము, 1వ స్థానము, 2వ స్థానము అంటే ఏలినాడు శని అంటే 7.5 సంవత్సరముల శని. అంటే ఒక రాశిలో శని 2.5 సంవత్సరాలు ఉంటాడు కాబట్టి 12వ స్థానంలో 2.5 సంవత్సరాలు, 1వ స్థానంలో 2.5 సంవత్సరాలు, 2వ స్థానంలో 2.5 సంవత్సరాలు, ఈ 3 కలిపితే 7.5 సంవత్సరాలు. అందుకే దానిని మామూలుగా మనకి ఈ యొక్క ప్రకృతి వికృతి అనే దాంట్లో ఏలినాడు శని అని 7.5 సంవత్సరాల శని కాస్త ఏలినాడు శని అని మనకి వాడుకలో మారిపోయింది. అలా ఏలినాడు శని అంటారు.